ఒక అర్థాన్ని సమగ్రంగా ఇచ్చే శక్తి దాంట్లో ఉంటే చాలండి, అది పదం అంట. శక్తం పదం అయిపోయాయి. అది నీకు ఏదైనా ఒక ఒక మా ఒక కొన్ని ఒక అక్షరం కావచ్చు, అది రెండు అక్షరాలు కావచ్చు. టీ తెలిసిపోయింది మీ అందరికీ, రోజు తాగుతాం కదండి. కానీ అన్నది ఒకటే అర్థం, ఒకటే అక్షరం అది టీ. నా 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 అన్న అర్థమైపోయింది, అక్షరం ఒకటే అన్నాడు. వాడు కూడా అడిగేవాడు అన్నాడు. వాడు అర్థమైపోయింది వాడికి, అంటే అది ఒక అక్షరం కావచ్చు లేదా రెండు మూడు అక్షరాల కలయిక కావచ్చు, అవి కలిసి ఒక అర్థాన్ని సమగ్రంగా నీకు ఇవ్వగలిగితే అప్పుడు దాన్ని ఒక పదం అని అంటాం. ఒక అర్థాన్ని ఇచ్చే శక్తి దాంట్లో ఉంటే అప్పుడు దాన్ని పదం అని అంటాం. ఒక అక్షరమైనా ఒక పదం కావచ్చు. ఓం ఇత్యేకాక్షరం అవచ్చు, అది ఒకే అక్షరం కావచ్చు, కానీ దానికి చక్కగా నీకు అర్థాన్ని ఇచ్చే శక్తి దాంట్లో ఉంది. దానికి ఎదటివాడికి ఒక అర్థాన్ని ఇచ్చే శక్తి ఉందండి. మీరు ఎవరినైనా అడిగితే అది కరెక్ట్ అనాలంటే మీరు ఏమంటారు? అంటారు. మరి ఆ అంటే ఏమిటి? అది అర్థం అయిపోయింది, అది అంటే అది పదం అయింది. అది ఎస్, అది కూడా పదమే. స్వతంత్రంగా ఒక అర్థాన్ని ఇచ్చే శక్తి దాంట్లో కూడా ఉంది కనుక దాన్ని పదం అని అంటాం. అంటే దాంట్లో పదత్వం ఉంది. ఇలాంటి పదాలు పరస్పరము ఒకదాంతో ఒకటి సంబంధించి ఉన్నప్పుడు అవి ఒక వాక్యం అని అంటాం. ఎస్, వాటికి ఆ రకమైనటువంటి శక్తి ఉంది, ఒక సమగ్ర అర్థాన్ని ఇచ్చే శక్తి. చేత ఒక అక్షరమైన, ఒక పదమైన, ఒక వాక్యమైన ఇలాంటివన్నీ కూడా ఏదో ఒక అర్థాన్ని సమగ్రంగా ఎదటివాడికి అందిస్తున్నాయి. ఆ అందించేటటువంటి అర్థానికి ఈ పదములతోటి తెలియుట అనే యోగ్యత వాటిల్లో ఉందండి. లేదా నువ్వు టీ అన్నావనుకో, ఆ టీ అని చూపించేటటువంటి వస్తువుకి ఈ నువ్వు పలికినటువంటి టీ అనేది పలుకండి, అది శబ్దం అది. కానీ నువ్వు గ్లాసులో పోసుకు తాగేది అది అర్థం అంటాను దాన్ని. అర్థం అర్థం అంటే నాట్ మీనింగ్, అర్థం ఈజ్ ది ఆబ్జెక్ట్, ఆ వస్తువు. నువ్వు పలికినటువంటి పలుకుతోటి తెలిసే ఒక వస్తువు ఏదో దాన్ని అర్థము అని మనం అంటామన్నమాట. కనుక ఈ శబ్దానికి ఆ అర్థానికి ఓ సంబంధం ఉంది. ఏమిటి సంబంధం? ప్రతిపాద్య ప్రతిపాదక సంబంధం అంతే. ఇది ఆ వస్తువుని తెలుపుతోంది, ఆ వస్తువు ఈ శబ్దంతో తెలుస్తోంది. అంచేత తెలియుట, తెలియచేయబడుట, తెలుపుట, తెలియుట అనండి. ఇది తెలిపేది, అది తెలిసేది, ఈ రెండికి సంబంధం ఏమిటి? తెలిపే తెలిసే సంబంధం అండి. అదే పిల్లాడికి నాన్నగారికి సంబంధం ఏంటి? తండ్రి కొడుకు సంబంధం. తల్లికి కొడుకు సంబంధం ఏంటి? తల్లి కొడుకు సంబంధం. అది ఎలాగైతే రెంటికి మధ్య ఒక బంధం ఉంటుందో, అలాగే ఒక శబ్దానికి ఈ శబ్దం తెలిపే వస్తువుకి కూడా ఒక సంబంధం ఉంటుంది. ప్రతిపాద్య ప్రతిపాదక సంబంధము అని అంటాం. అసలు నువ్వు ఒక శబ్దాన్ని ఉచ్చరించావు అని అంటే ఆ శబ్దానికి అవతలి వస్తువు ఒకటి తెలుస్తోంది అని అంటే దీనివల్ల తెలియుట అనేది ఒకటి దాంట్లో ఒక విశేషం ఉన్నట్టేనా కదా, ఒక ధర్మము ఉన్నట్టేనా కదా. ఆ ధర్మం దాంట్లో ఉంది కనుక దాన్ని ధర్మి అని అంటాం. ఆ ధర్మం అది ఉన్నట్టుగా చెప్పే వాక్యాన్ని లేక పదాన్ని లేదా అక్షరాన్ని ఇది ప్రతిపాదకము అని అంటాం. అది ప్రతిపాద్యం, ఇది ప్రతిపాదకం. ఈ రెంటికి ఒక సంబంధం ఉంది. వాచ్య వాచక భావ సంబంధం అంటాం. పలుకు, నువ్వు పలికేటిన పలుకు వాచకం,
ఆ పలుకులో తెలిసేటటువంటి వస్తువు వాచ్యం. ఈ రెంటికి ఒక సంబంధం ఉంది. ఏమిటి సంబంధం? వాచ్య వాచక భావ సంబంధము అంటాం. అంతే. ఇప్పుడు నువ్వు బ్రహ్మ అన్నావు, ఒక పదంతో చెప్పావు, అనగానే ఏముంది దాంట్లో? ఆ బ్రహ్మలో తెలియుట అనేది ఒక సంబంధం దీనికి దానికి ఉన్నట్టే కదా. లేదు అది జ్ఞానం అని అన్నావు. బ్రహ్మ ఏ విశేషము లేనిది, నిర్విశేష, కేవలము జ్ఞానమే, చిన్మాత్రం బ్రహ్మ, నిర్విశేష చిన్మాత్రం బ్రహ్మ. అది కేవలం తనలో ఏ విశేషములు, ఏ తేడాలు లేనటువంటి, ఏ భాగాలు, ఏ అంశాలు, ఇలాంటివి అసలు ఏమీ ఉండవు దాంట్లో. మరి ఏముంటుందంటే కేవలం జ్ఞానం మాత్రమే. అంచేత నిర్విశేష చిన్నమాత్రం బ్రహ్మ అన్నాం. నువ్వు ఎప్పుడైనా అలాంటి మాట అన్నావు అని అంటే దాంట్లో ఏముంటుంది? ఇప్పుడు బ్రహ్మ నిర్విశేషం అన్నావు అంటే ఇప్పుడు బ్రహ్మలో ఏమున్నట్టు? బస్ నిర్విశేషత్వం అనే ఒక విశేషం ఉన్నట్లు ఎక్కడి దాంట్లో. నువ్వు బ్రహ్మ అన్నావు, ఏమున్నట్టు దాంట్లో? బ్రహ్మత్వం. జ్ఞానం అన్నావు దాంట్లో, ఏం జ్ఞానత్వం? నువ్వు ఒక శబ్దంతో ఒక అర్థాన్ని ఉచ్చరించావు అని అంటే ఈ శబ్దముతోటి ఉచ్చరింపబడుట అనే లక్షణం దాంట్లో వచ్చింది. అసలు నిర్విశేషం అనేది ఏది ఉండదు ప్రపంచంలో. శబ్దానికి అందకపోతే ఎస్ దట్స్ ఓకే, శబ్దంతో దాన్ని కనుక ఉచ్చరించకపోతే అలాంటిది ఏదో ఒకటి ఉన్నట్టు లెక్క. కానీ నువ్వు శబ్దంతో ఎప్పుడైతే ఉచ్చరించావో ఆ శబ్దానికి అది ఉచ్చరింపబడుట, శబ్దము చేత ఉచ్చరింపబడుట అనేది ఒకటి వచ్చిందే లేదా దాంట్లో? అలా వచ్చింది అంటే దాంట్లో అది విశేషము అని అర్థమండి. ఆ ధర్మం దానికి ఉన్నట్టు లెక్క, ఆ గుణం దాంట్లో ఉన్నట్టు లెక్క. మరి అప్పుడే దానికి నిర్విశేషము అనేటటువంటిది పోయింది. లేదు అది ఉంది అని అంటాం అనుకో, నిర్విశేషత్వము అనేటటువంటి ఒక ధర్మం దాంట్లో ఉన్నట్లెక్క. చేత శబ్దం ఎప్పుడు కూడా నిర్విశేష వస్తు ప్రతిపాదకము కాదు. ఇది చెప్తున్నా తర్వాత లక్షణ అనేది తత్ కానీ త్వము కానీ కుదరదు అని నిన్న చెప్పారు. ఈవేళ అసలు నిర్విశేషాన్ని, నిర్విశేషమైన దానిని శబ్దం ఎప్పుడూ చెప్పదు. శబ్దము చెప్పింది అంటే శబ్దముతో తెలియుట అనేది దాంట్లో ఒక విశేషం ఉంది అని అర్థం. అప్పుడు నిర్విశేషం ఎలా అవుతుంది? అది సవిశేషమే అవుతుంది. నిర్విశేషం అంటే ఏ తేడా లేదు అని అర్థం అండి. సవిశేషం అంటే కొన్ని దాంట్లో ధర్మాలు ఉన్నది అని అర్థం. చేత అసలు అది నిర్విశేషమే కాదు. నువ్వు బ్రహ్మను, చిత్తను, చిన్మాత్రమను, చిన్మాత్రం అన్నావు అంటే చిన్మాత్రత్వం దాంట్లో ఉంది అని అర్థం. శబ్దం అనేది చెప్పింది అంటే అయిపోయి. అసలు శబ్దమే చెప్పదండి అంటే నమస్కారం. వేదం శబ్దం కదా, వేదం అనేది శబ్దరాశి. ఆ శబ్దరాశిలో కదా నీకు బ్రహ్మతత్వం తెలిసేది. అలాంటి శబ్దరాశి చెబుతుంటే నీకు బ్రహ్మను గురించి తెలుస్తోంది. ఇప్పుడు శబ్దరాశి చెబుతోందండి, శబ్దరాశికి అది విషయమగుట అనేటటువంటి ధర్మం కూడా దాంట్లో వచ్చింది. లేదు అసలు వేదం దాన్ని చెప్పదే చెప్పదంటారనుకోండి, అప్పుడు నాస్తికుడికి వాడికి ఎంత తేడా ఏం లేదు. అసలు నువ్వు దేన్ని అంగీకరించట్లేదు అర్థం. అసలు బ్రహ్మతత్వాన్ని నువ్వు అంగీకరించట్లేదు. బ్రహ్మతత్వాన్ని అంగీకరిస్తున్నావు, అది వేదం చేత చెప్పబడుతోంది అని అంటే దాంట్లో శబ్దమునకు విషయమగుట అంటే అది సవిశేషం, నిర్విశేషం కాదు. మరి నిర్విశేషం అనే పదాలు అసలు వాడతారా వాడరా చెప్పండి? వాడతారు, వాడికి అర్థం వేరు. నిర్విశేషం అనే పదం తప్పు కాదు, నిర్విశేషం అనే పదం తప్పు కాదు. నిర్విశేషం పదం కరెక్టే, కానీ నిర్విశేషం అంటే అర్థం ఏమిటి? ఇదివరకు మేమేవో కొన్ని కొన్నిటికి చెప్పాము, ఆ కొన్నిటికి చెప్పినటువంటివి ఇందులో లేవు అనడానికి అది పనికి వస్తుంది. చూడండి మనం గతంలో చెప్పుకుంటున్నాం, చూడండి వాసన లేని
పిండి అన్నామనుకోండి ఏమిటి అర్థం? అంటే చెడు వాసన లేని అని అర్థమే తప్ప అసలు వాసన లేనిదని కాదండి. వాసన లేని అనే పదం కూడా కరెక్టే, దానికి సహజంగా ఉండేవి లేనిది అని కాదండి అర్థం. ఇతరమైన వాటికి ఉండేటటువంటివి ఏ దోషములు కలిగినవో మరొకటో అలాంటివి లేనిది అని అర్థం మనం దానికి చెప్పుకుంటాం. అట్లానే నిర్విశేషము అని అన్నప్పుడు గతంలో ఉండేటటువంటి లేదు ఏవో కొన్నిటికి ఉండేటటువంటి విశేషముల వంటి విశేషములు దీనికి ఉండవు అని చెప్పడంలోనే నిర్విశేష అనే పదాన్ని వాడతాం. ఏమిటి తెలిసింది మీకు? శబ్దం అనేది ఒకటి చెప్పింది దేన్నేనా అంటే అది ఎప్పుడు సవిశేషమే అవుతుంది. ఇది రామానుజులు వారు వారి వాక్యాల్లో చెబుతున్నారు. ఇప్పుడు ఆ వాక్యాలు చదువుతా వింతా. అపిచ అర్థభేద తత్సంసర్గ విశేష బోధనకృత పద వాక్యస్వరూపవత లబ్ధ ప్రమాణభావస్య శబ్దస్య. శబ్దం ఏం చేస్తుందో చెప్తున్నారు. శబ్దం అనేది అసలు ఏం చేస్తుంది అనే చెప్తున్నారు. నిర్విశేష వస్తు బోధన అసామర్థ్యాత్. శబ్దానికి నిర్విశేషము అయినటువంటి ఒక వస్తువుని చెప్పే శక్తి ఉండదు. శబ్దము చెప్పింది అంటే సవిశేషమైతేనే శబ్దం చెబుతుంది, లేకపోతే అసలు శబ్దం చెప్పనే చెప్పదు. ఎందుకని? నిర్విశేష వస్తు బోధన అసామర్థ్యాత్. నిర్విశేషమైనటువంటి వస్తువుల్ని తెలపటం అనే దాంట్లో శబ్దం ఎప్పుడు కూడా ప్రమాణము కాదు, అంటే దానికి ఆ శక్తి లేదు అని అర్థం. అలాంటి దాని శబ్దం చెప్పదు. ఎందుకని? శబ్దానికి అర్థభేద. ఒక శబ్దం దానికే మరొక శబ్దం చెప్పామనుకోండి, ఈ శబ్దం ఆ శబ్దం చెప్పడం లేదు తేడా ఉంటుందండి. గతంలో మనం అనుకున్నాం ఏమని అంటే, ఆ ఒక వ్యక్తి రాముడు ధీరుడు, రాముడు ధీరుడు, ఇంకా పరాక్రమం కలవాడు అన్నాం. పరాక్రమం కల ధీరుడు రాముడు. ఇప్పుడు పరాక్రమం ధైర్యం రెండు పదాలు మన రాముడు అనే ఆయనకి వేసాం వెనక అతల తోకలు, విశేషణములు అంటాం వాటిని. రెండు విశేషణాలు వేశాను రాముడికి. అవసరమా? అంటే రెండు విశేషణాలకి ప్రయోజనం ఉందండి. రాముణ్ణి చెప్పడానికే రెండు పదాలు మనం వాడామంటే ఈ రెండిటికీ కూడా రెండు రకాలైనటువంటి యోగ్యతలు రాముడిలో ఉన్నాయని చెప్పడానికే పదాలు వాడాల్సి వచ్చింది. రాముణ్ణి చెప్పడానికే రెండు పదాలు మనం వాడామంటే ఈ రెండిటికీ కూడా రెండు రకాలైనటువంటి యోగ్యతలు రాముడిలో ఉన్నాయని చెప్పడానికే పదాలు వాడాల్సి వచ్చింది. ఆయనలో ధీరత్వం ఉందని చెప్పడానికి ధీరహ అని వాడాల్సి వచ్చింది. ఆయనలో ఆయన్ని చెప్పే పదమైనప్పటికీ ఇంకొక రకమైన యోగ్యత ఉంది అని చెప్పడానికి ఏదో పరాక్రమవంతుడు అని చెప్పాల్సి వచ్చింది. రెండిటికి కూడా ఏం వేరు? ప్రవృత్తి నిమిత్తాలు వేరు. అసలు ఆ పదాలు దాంట్లోకి రావటానికి కారణాలు వెనకాతలు వేరు. అంటే రెండు విశేషాలని ఆయనలో ఉండే వాటిని చెప్పడం కోసం రెండు విశేషణములు బయలుదేరాయి. ఆ బయలుదేరిన వాడిని విశేషణములు అంటాం. ఆ వెనకాతలు వేసిన పదాన్ని ఎందుకు బయలుదేరండి? ఒక విశేషాన్ని చెప్పడానికి బయలుదేరింది కనుక అది విశేషణము అయింది. ఏం చేస్తుంది అది? అది దేన్నైతే చెబుతోందో ఆ చెప్పేదాన్ని విశేష్యము అని అంటాం. తన లక్ష్యమైనటువంటి విశేష్యంలో ఉండే ఒక యోగ్యతని చూపిస్తోంది, ఇంకో యోగ్యతను చూపిస్తోంది. ఆ యోగ్యతల్ని విశేషాలు అంటాం. అంటే ఒక సవిశేషమైనటువంటి ఒక తత్వంలో ఉండేటటువంటి ఆ విశేషాలని రెంటినీ కూడా చూపించడం కోసం పదాలు బయలుదేరాయి వెళ్ళాయి. అంటే దానర్థం వేరు, దీనర్థం వేరు. అంచేత ఎప్పుడైనా శబ్దం అనేది ఎప్పుడు కూడా
ఒక అర్థములో ఉండేటువంటి మార్పుని చెప్పడానికి బయలుదేరుతుంది. అర్థభేద అంతేకాదు, తత్సంసర్గ విశేష బోధన కృత పద, ఒక పదము మరొక పదము రెండు పదాలు వాడినప్పుడు ఈ రెండు పదాలకి పరస్పరము వేరువేరుగా అర్థములున్నప్పటికీ ఏదో ఒక సంబంధం ఉంటుందే, ఆ సంబంధాన్ని చెప్పడానికి బయలుదేరుతుంది. అది అలాంటి పదములను అలాంటి వాక్య స్వరూపాన్నో కలిగి ఉంటుంది శబ్దం అంటే. ఎందుకంటే శబ్దం అక్షరంగానైనా ఉంటుంది, పదంగానైనా ఉంటుంది, వాక్యంగానైనా ఉంటుంది. ఎలాంటి పదమో ఎలాంటి వాక్యమో ఇందాక చెప్పుకున్నాం. ఎలాంటి అక్షరాల్లో, అక్షరాలు కూడా మీ ఇష్టం వచ్చిన కలిపితే పదం అవదండి. ఇప్పుడు అక్షరాలను కూడా ఇలా కలిపితే ఈ అర్థం రావాలి అని దాంట్లోంచి ఆ రకమైనటువంటి శక్తినిచ్చేట్టుగా ఒక కూర్పుని తయారు చేసి పెట్టారు. ఆ కూర్పులో నువ్వు కలిపితేనే దానికి అర్థం వస్తుంది, నీ ఇష్టం వచ్చేది కలిపితే రాదండి. ఏదో ఒకదాని ప ల క అన్నాడండి, నువ్వు అలా కలిపితేనే దానికి అర్థాన్ని ఇచ్చే శక్తి వస్తుందండి అని. ఏమండి అలాగెందుకు కలపాలి, నేను ల క ప అంటాను అంటే అర్థం రాదు. లేదు క ల ప అంటా ఆవిడ వేరే అర్థం వస్తుంది అబ్బాయి, దానికి అర్థం వేరే వస్తుంది. నీ ఇష్టం వచ్చాడు నువ్వు కలిపితే దానికి ఇంకో అర్థం ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ ఇలాంటి అర్థం రావాలంటే ఇలానే కలపాలి. అంటే అక్షరాలకి ఎంతెంత సంబంధం ఉండాలి, అక్షరాన్ని అక్షాన్ని వాడేటప్పుడు మధ్య ఎన్ని మాత్రలు వాడాలి, అక్షాన్ని అక్షాన్ని వాడేటప్పుడు అక్షరానికి అక్షానికి మధ్య ఎంత విశ్రాంతినివ్వాలి, ఇది కూడా కావాలి. ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు రామునితో కపి వరుణుడు అన్నాం అనుకోండి, రాముని నేను అక్కడికి ఆపుతానండి, నాకు అక్కడికే బాగున్నాను. ఆ తర్వాత తోకా నేను అవి రెండు కలుపుతానండి అంటే కలపచ్చు, అదేం తప్పేం, ఎందుకంటే నాలుక మన దగ్గర ఉంది, మాట్లాడే శక్తి మనకుంది కనుక మన ఇష్టం వచ్చినట్టు కలపచ్చు. కానీ అప్పుడు అర్థాలు మారిపోతాయి, లేదు అపార్థాలని ఇస్తాయి. పదాలు వాడేటప్పుడు అక్షరానికి అక్షానికి మధ్య ఎంత అవకాశాన్ని ఇవ్వాలో, పదానికి పదానికి మధ్య ఎంత విశ్రాంతినివ్వాలో, ఇది కూడా నియమం ఉంటుంది. అలాగే మాట్లాడండి, ఒక ఆయన చూసి ఏమండి బాగున్నారా అంటే వాడికి అర్థమైంది ఏ మమ్ డి అంటే వినేవాడికి వీడి ఏదో అయింది అనుకుంటాడు వాడు. అంటే పదాలు పలికేటప్పుడు పదాల యొక్క సంసర్గం ఎలా ఉండాలి, ఎలా వాటిని ఉచ్చరించాలి, ఇందులో ఉండేటువంటి ఆ పద్ధతి ప్రకారం కనుక మనం వాటిని వాడితే ఆ పదాలు ఆ పదాలతో ఏర్పడ్డ వాక్యాలు కూడా వాటికి చెప్పాల్సినటువంటి అర్థాలు ఏ ఉంటాయో వాటిని స్పష్టంగా చక్కగా ఎదట వాడికి అది తెలిసేటట్లుగా అర్థాన్ని ఇస్తాయి. అంచేత అర్థభేద తత్సంసర్గ విశేష బోధనకృత పద వాక్యస్వరూపవాన్. శబ్దం అంటే ఏమిటి, ఇలాంటి వాటితో కలిసి ఉండేది శబ్దం అంటే. అలాంటి వాటి వల్లనే లబ్ధ ప్రమాణ భావస్య శబ్దస్య, దానివల్లే అది ఒక ప్రామాణ్యాన్ని సంతరించుకుంటుంది శబ్దం అనేది. ఇప్పుడు కూడా ఇన్నిటితోటి కలిసి ఉంది శబ్దం అని అంటే అది ఇన్ని విశేషాలు అవతల దాంట్లో ఉన్నట్టుగానే చెబుతుంది అది. మరి అప్పుడు నిర్విశేషాన్ని ఎట్లా చెప్తుందనంట, చేత నిర్విశేష వస్తు బోధన అసామర్థ్యాత్, నిర్విశేషమైన వస్తువుని చెప్పని చెప్పదు. అంచేత నా నిర్విశేష వస్తుని శబ్ద ప్రమాణం, నిర్విశేషము అయినటువంటి ఒక తత్వాన్ని శబ్దం ఎప్పుడూ చెప్పదు. మరి నిర్విశేషం అనే పదం కరెక్ట్ అండి అప్పుడు? ఎస్ ఇట్స్ కరెక్ట్. నిర్విశేష ఇత్యాది శబ్దాస్తు కేనచిద్ విశేషేణ విశిష్టతయా అవగతస్య వస్తున వస్తువంతరావగత విశేష నిషేధపరతయా బోధకాః ఇతరధాతేషామపి
అనవబోధకత్వమేవ. మరి నిర్విశేషం అనే పదం కరెక్టా కాదా అంటే దాంట్లో కరెక్టే పదం ఉంది అంటే పదం తప్పెప్పుడు అవుతుంది, కరెక్టే. కానీ ఎందుకు అది ఎలా కరెక్ట్ అవుతుంది, అది ఎప్పుడు సార్థకం అవుతుంది అని అంటే, కేనచిద్ విశేషైన విశిష్టతయా అవగతస్య, కొన్ని విశేషాలతోటి ఉన్నట్లుగా గతంలో తెలిసినటువంటి వస్తువుకి ఇతర వస్తువుల్లో ఉండే విశేషాలాంటివి ఇందులో లేవని చెప్పడం కోసం నిర్విశేషం అనే వస్తువు మనం వాడవచ్చు. అంటే ఇందులో తెలుపు ఉన్నది అని అంటే అవతల వస్తువులో ఉండే నలుపు లాంటిది ఇందులో లేదు చెప్పచ్చు కదా. చేత కొన్ని ధర్మాలతోటి తెలిసిన వస్తువులో ఇంకొక రకమైనటువంటి ధర్మాలతో కూడుకున్న వస్తువులో ఉన్నటువంటి ఆ ధర్మాలవి ఇందులో లేవు. మన దగ్గరికి వద్దాం, నువ్వు బ్రహ్మను గురించి మాట్లాడుతున్నావు, జీవుడికి కొన్ని రకాల దోషాలు ఉన్నాయి, ఈ దోషాల్లాంటివి ఆ బ్రహ్మ అనేటటువంటి తత్వంలో లేవు అని చెప్పడం కోసం నీకు పదాలని మనం వేరే వేరే వాడతాం, అప్పుడు దానికి నిర్విశేషం అనే పదం దానికి తగును. అలా కాకపోతే అనవబోధకత్వమేవ, లేకపోతే ఆ శబ్దానికి అర్థం చెప్పడానికి కుదరదు. ఎప్పుడైతే ప్రకృతి ప్రత్యయ రూపేణ పదస్యేవ అనేక విశేష గర్భితత్వాత్ అనేక పదార్థ సంసర్గ బోధకత్వాచ్చ వాక్యస్య, ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, ఎప్పుడైనా ఒక పదాన్ని వాడేవంటే దాంట్లో ప్రకృతి పదం ఉంటుంది, దానికి చివర చేరేటటువంటి కొన్ని ప్రత్యయాలు ఉంటాయి, ముందు చేరేవో వెనక చేరేవో. అదో గతి అన్నాం, అదో గముల్ అనేటువంటి ఒక ప్రకృతి ఉంటుంది, అది గతియా గమనమా ఉంటుంది, దానికి ముందరేవో కొన్ని అప్పుడప్పుడు అవగతి, ఏదో శీఘ్రగతి, ఏదాలంటే ముందర కొన్ని చేరేటటువంటి ఉపపదాలు కొన్ని ఉండొచ్చు, ప్రిఫిక్సెస్ కొన్ని ఉండొచ్చు, చివర చేరేటటువంటి ప్రత్యయాలు కొన్ని ఉంటాయి. వాడు గంత వెళుతున్నవాడు, గతి అంటే లక్ష్యము లేకపోతే నడకో అవ్వాలి, గమనం నడుచుట, ఏదో అది గచ్చతి అది కూడా పరిచయం ఇచ్చేవారు, చెప్పి వాడు వెళుతున్నాడు, ఇది ఆమె వెళుతున్నది, ఇలా అసలు గమ్ అనేటువంటి ఒక ప్రకృతి అంటాం. ఈ ప్రకృతి పదానికి అంటే ప్రకృతిగా బయలుదేరినటువంటి ఒకదాన్ని, అది ఒక ధాతు, దానికి ముందు వెనక ఏవో కొన్ని చేరితే అవి నామవాచకాలో సర్వనామాలో మరొకటో మరొకటో విశేషణాలో, అది క్రియా విశేషణాలో మరొకటో ఏదో ఒక దాని కింద అది మారుతుంది. చేత ప్రకృతి ప్రత్యయ రూపేణ పదస్యేవ, అలాంటి ఒక పదంలో ఎన్నో విశేషాలు ఉంటాయి, ఈ విశేషాలు ఆ వస్తువులో ఉండేటటువంటి ఆ విశేషాలను చెప్పడం కోసం ఇవి దానికి సంబంధించి ఉంటూ ఉంటాయి. అలాంటి ఉంటేనే అది పదం అవుతుందండి, అలాంటి ఉంటేనే అది వాక్యం అవుతుంది. చేత పదాన్ని వాక్యాన్ని మనం ప్రయోగించాము అని అంటేనే ఇన్ని ఉంటాయి దాంట్లో అని అర్థం, ఇన్ని విశేషాలు ఉంటాయి అని అర్థం, అది లేని దాన్ని శబ్దాలు చెబుతాయి అనేది ఎప్పుడూ కూడా కుదరనే కుదరదు సుమా అని నిర్విశేషం అయినటువంటి ఒక వస్తువు శబ్దము వల్ల ఎప్పుడూ తెలియదు, అంచేత అలాంటి దాన్ని చెప్పే శబ్దములే ఉండవు. ఎప్పుడైనా శబ్దాంతో నువ్వు ఒకదాన్ని చెప్పే ప్రయత్నం చేశావంటే అది ఎప్పుడు సవిశేషమే అవుతుంది సుమా. ఇప్పుడు నువ్వు బ్రహ్మని చెప్దాం అనుకున్నప్పుడు బ్రహ్మ కూడా నిర్విశేషము చిన్మాత్రము అవ్వదు, బ్రహ్మ కూడా సవిశేషమే అవుతుంది అప్పుడు. అంచేత శబ్దంతో చెప్పబడదు అని నువ్వు అంటావా, అప్పుడు దానికి సమాధానం వేరే ఆలోచిద్దాం. శబ్దంతో చెప్పబడుతుందంటే మాత్రం అది సవిశేషమే తప్ప నిర్విశేషము అయ్యే ప్రశ్న లేదు అని చెబుతూ ముందుకు సాగుతారు. దాని గురించి మరికొన్ని విశేషాలు రేపు తెలుసుకుందాం. అశేష చిదచిద్వస్తు శేషిణే శేషశాయినే నిర్మలానంత కళ్యాణ నిధయే విష్ణవే నమః. వేదాంతద్వైతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. ఓమస్మద్గురుభ్యో నమః.